హాయ్ అలెవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఛానల్లో కూడా, ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న టాపిక్ అండ్ రాజకరణ అండ్ లావణ్య. అయితే లావణ్య పేరెంట్స్ ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందని చెప్పలేదు. ప్రస్తుతం అంతా లావణ్య పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆవిడ ఏం చెప్తుందంటే, మా పేరెంట్స్కి కూడా మా పెళ్లి ఇష్టం లేదు, ఒక 3 నెలల తర్వాత కన్విన్స్ చేసుకున్నామని చెప్తున్నారు. మరి ఈ కేసు గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అమ్మాయికి ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నారని వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అదే ఇందాక చెప్తూ లావణ్య చెప్పింది, నేను ఫస్ట్ రాజకరణికి సపోర్ట్ చేశాను, నాకున్న డబ్బులు నాకు మా ఫాదర్ ఇచ్చిన డబ్బులతో పాటు ఆయన సపోర్ట్ చేశాను ఎన్ని అని చెప్పారు. 100% బట్ అంటే ఒక అమ్మాయి, మన అమ్మాయి ఇలా ఒక దగ్గర దూరంగా ఉండి చూసుకుంటున్నప్పుడు ఆమె అంటే ఎవరితో మాట్లాడుతుంది, ఈ కేరింగ్ అదంతా మీకు ఎప్పుడు తెలిసింది? రాజకరణ్ అనే వ్యక్తి గురించి మీకు ఎప్పుడు తెలిసింది? ఒక 10 మినిట్స్ నుంచి మంచి బట్ ఇంకా అంతా, ఎందుకంటే వాళ్ళ వస్తూ పోతూ ఉంటాం కదా. పాప అదే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అని మీకు ఎప్పుడు తెలిసింది? పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే, పెళ్లి అంటే 10 మందికి చెప్తాం మనం, అంటే అంత చాయిస్ తను ఇవ్వలేదండి, అంత చాయిస్ తను ఇవ్వలేదు. తర్వాత గ్రాండ్ చేసుకున్నాము, ప్రజెంట్ టెంపుల్లో చేసుకున్నాము అన్నట్టు. మరి మీరు ఎలానే, మీరు అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మా పాప విషయంలో మేము నమ్ముతాం కదండి, బయట మా పాప విషయంలో నమ్మవలసి వస్తారు. లావణ్య చెప్పిన దాన్ని బట్టి మీరు నమ్మారు? 100% మేము జెన్యున్ కాబట్టి నమ్ముతాం అండి. ఓకే, ఫ్రాడ్ అనేది ఉండదు కాబట్టి నమ్ముతాం అండి 100%. అయితే ఇప్పుడు ఆమెకు అబార్షన్ అయిపోయి ఇలాంటివి ఇవన్నీ మీకు తెలుసా? ఆమెకి దెబ్బలు తగిలి తెలుసు అండి, ఇవన్నీ బయటికి ఎలా చెప్పుకుంటాం బ్రో, ఇవన్నీ చెప్పుకోలేము కదా. అది కొన్ని మనసులో పెట్టుకుంటాము, బట్ మా పాపకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళిద్దరిని కలపాలనే మేము చూస్తున్నాము అండి. ఇంకా అలాంటివి తప్ప ఏం కామెంట్స్ లేవు అంతే అండి. వాళ్ళిద్దరిని కలపాలి, మా పాపకు అన్యాయం జరిగింది అదండి. ఇంకంతకడికి ఏం చెప్పాలి, ఇందాక చెప్తూ వియంకుడు ఇద్దరు కూడా చాలా మర్యాద ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు అంతా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం కలవడానికి ట్రై చేశారు? అసలు ఫోనే లేదండి, రిసీవ్ లేదు ఫోన్, అసలు నాట్ రీచబుల్ అని వస్తుంది సార్. అండ్ అమ్మ, ఒక తల్లిగా మీరు ఏంటంటే బేసిక్గా ఒక పాప ఎలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఎమోషనల్గా సప్రెస్ అయిపోయి ఉంటారు. మరి మీరు పాపకి ఎలాంటి ధైర్యం ఇచ్చారు, అంటే ఇంతవరకు ఎంత టైం తీసుకున్నారు మీరు ఇక్కడ రావడానికి కూడా? 4-5 రోజుల నుంచి ఆమె మీడియాల వైపు తిరుగుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, కంప్లైంట్ ఇస్తుంది. అలా మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? ఒక తల్లిదండ్రులుగా అంటే, ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లో పూజలు చేయించిన ఫోటోలు కానీ రకరకాల అన్ని కూడా వచ్చినాయి. మరి వాళ్ళు అందరం కలిసి ఉన్నాం సార్, వాళ్ళు మేము అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు వస్తూనే ఉంటాం పోతుంటాం. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదా వాళ్ళు కానీ? వాళ్ళ లేదండి, ఫోన్ మొత్తం కూడా బంద్. అంతకుముందు ఫోన్లు కూడా మేము కూడా చేసేవాళ్ళం, తను కూడా చేంజ్ చేసేవాడు, ఎలా ఉన్నారు ఏంటి ఎలా ఉన్నారు అంది కూడా అంతే మామూలే. బట్ ఒక 3 మంత్ నుంచి వాళ్ళ పేరెంట్స్ మొత్తం నెంబర్ మార్చారో ఏమో తెలియదండి, అది మాటలు అయితే లేవు. ఒక 3 మంత్స్ నుంచి అంటే అంతకుముందు రాజధాని ఫోన్ చేసేవాడు, 3 మంత్స్ నుంచి మాట్లాడలేదా? తరుణ్ ఏమి చేయడు, ఫుల్ బిజీ ఉంటాడు కదా, మేమే ఎప్పుడైనా చేస్తూ ఉంటాం, మేము వచ్చి కలిసిపోతా ఉంటాం అండి అంతే. వాళ్ళ పేరెంట్స్ మాత్రం 3 నెలల నుంచి మాట్లాడడం మళ్ళీ అవునండి. ఓకే, అయితే ఇప్పుడు అమ్మాయి గురించి రకరకాల చెప్పుకుంటా వస్తున్నాడు, డ్రగ్స్ తీసుకుందని అది అని. లేదండి లేదండి, అదంతా కూడా ఫేక్ న్యూస్ లేదండి. తనకి ఎలాంటి అమ్మాయి మాకు మా పాపం గురించి మాకు తెలియదండి. అవునవును, చాక్లెట్ ఇస్తేనే కూడా తిని తినకుండా వదిలేసేస్తా అలాంటి అమ్మాయి. ఒక డ్రగ్స్ అంటే ఎంత పాపాన్ని దిగదార్చాడంటే అలాంటి మూర్ఖుడి మీద నాకు ఎంతో అసలు కొట్టాలన్న బాధ అనిపిస్తుంది, కానీ సలాహించుకుంటున్నాను నేను అంతే. ఒక అయితే మళ్ళీ తిరిగి వస్తే కనుక ఇప్పటికీ రాజధానితో బతకడానికి మీ అమ్మాయి రెడీగా ఉంది, మరి మీరు అల్లుడు సహకరిస్తామండి, అల్లుడు కింద సహకరిస్తామండి. అమ్మా, ఈ కేసు పరంగా మీరు ఇప్పటికే చాలా న్యాయ పోరాటం చేశారు, ఏం జరుగుతుందని చూస్తున్నాం. ఫైనల్గా మీరు ఈ కేసు గురించి మీ అమ్మ నాన్నలు కూడా ఉన్నారు కదా, వీళ్ళ ముందు వీళ్ళు మీకు ఇప్పుడుకైనా సపోర్ట్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చారు, మీకు జరిగిన లాస్ట్ అన్ని చూసి కూడా. సో ఫైనల్గా మీ టేక్ ఏంటి, ఈ కేసు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అందరికీ కూడా మేము నార్మల్ పీపుల్ అవి ఉండొచ్చు, అతను పెద్ద యాక్టర్ అయ్యుండొచ్చు, బట్ మేమంతా ఉన్నది అక్కడ అతను యాక్టర్ అవ్వక ముందు నుంచి. అతను కూడా నార్మల్ ఫ్యామిలీ, ఇప్పుడు కొంచెం పాషో ఇది అని మాట్లాడితే ఇంకా నేనేం చేయలేను. ఇప్పుడు నార్మల్ అమ్మాయిగా నేను నార్మల్ ఉమెన్గా అడుగుతున్నాను, నాకు న్యాయం కావాలి. ఇంకా తను రాడు బలవంతం ఇది అని అంటే ఇంకా చట్టపరీలు ఏమున్నాయో వాటికి నేను కట్టుబడి ఉంటాను. ఇంకోటి మీ మీడియా ద్వారా అందరికీ సహజీవితం, మా పాపకు 100% న్యాయం జరగాలి, లేకపోతే మాత్రం మేమిద్దరం మాత్రం సహజీవనం అనేది ఉండవండి. మా పాపకు ఎలాంటి ఎలాంటి హాని జరిగినా బట్ తరపు నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయంట, చంపేసి బాడీని కూడా చేయమని. అలాంటి గీనకు జరిగిందనుకోండి ఇంకా మేమైతే ఉండం, మా పాప గీనకేమన్నా వేటగా తెలిసిందనుకో ముందు మేమే
బట్ అది ఎమోషనల్ అవ్వకుండా బట్ అంటే న్యాయం అనేది ఉంటుంది. ఎప్పుడైనా న్యాయం కావాలని కోరుకుంటున్నాం అండి మీ మీడియా ద్వారా. అదే ఎప్పుడైనా న్యాయమే గెలుచుకోవాలి బట్ ఆల్రెడీ ఎంత ఎంత అయిపోయిందో ఎంత మానసికంగా కుంగిపోతుందో మాకు తెలుసు సార్. చెప్పుకోలేని పరిస్థితి సార్. ఇవన్నీ ఎలా చెప్పుకుంటామండి ఇంత మందిలో? మగపిల్లగానంటే కొట్టిండు చేసిండు అని చెప్తామండి. ఆడపిల్ల ఎలా చెప్తుంది? మీరు కూడా ఆలోచించాలి. మీ మీడియా ద్వారా అందరికి కూడా చెబుతున్నాను మా పాపకు అన్యాయం జరగద్దు. మీ మీడియా ద్వారా న్యాయం జరగాలి ఆలోచిస్తున్నామండి. చూసాము అంటే రాజు తరుణ్ వల్ల నష్టపోయిన లావణ్య అని ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం వాళ్ళ తల్లిదండ్రుల వాదన ఇది మా పాప ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతుందనే మనం ముందు రోజులు చూస్తాం. సో కెమెరామెన్ సనీతో కార్యక్రమం ఎన్టీవీ.